పాలక్ బజ్జీలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు శనగపిండి, పాలకూర, నూనె, కారం, సోడాపొడి, జీలకర్ర, ఉప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి థాట్స్. ఈరోజు మన వీడియో వచ్చి పాలక్ బజ్జీలు. పాలక్తో బజ్జీలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో శనగపిండి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్ది కారం, సోడా పొడి, జీరా పౌడర్ లేదా జీరా, కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత వాటర్ పోసుకొని బాగా పిండిని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న పిండి ఈ విధంగా ఉంటుంది. గ్యాస్ పైన బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత బజ్జీ పిండిలో పాలక్ను బాగా డిప్ చేసి వేడెక్కిన ఆయిల్లో బజ్జీలాగా వేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బజ్జీల్ని తీసి ప్లేట్లో వేసుకోవాలి. ఇదిగోండి టేస్టీ టేస్టీ పాలక్ బజ్జీలు రెడీ. ఓకే ఫ్రెండ్స్, వీడియోని చూసారు కదా, మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు సిరి థాట్స్. మరొక నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీ శీర్ష రెడ్డి, బాయ్ బాయ్.